ఎండుకొండ కైలాసము లోపల పార్వతమ్మ పంచాదిగిరులల్ల పట్టు గుడ్డలు ఈరింగాట వంటి పట్టు గుడ్డలల్ల పిల్లవాన్ని వండబెట్టి పెంచుతున్నదే సందరపు బొమ్మల సంగలెత్తుకున్నది పార్వతమ్మ అటువంటి గనికి నీవు దాయంగా తల్లి దయతోటి ఇంక దగ్గర తీసుకొని పాలించుకుంటూ సాగుతున్నది పార్వతమ్మ పార్వతమ్మ గనికి నీ దగ్గర ఈ పిల్లవాడు వెరగని జంగమాది దేవర దేశ ప్రపంచం మీద బయలుదేరిండు కొడుకు ఉట్టుండు కొడుకు తగ్గ కోడలు కావాలి అటువంటి గనికి నీ భార్య భర్తలకు ఈడు తోడగలవాలి ఈడికీడు ఉండాలి ఇయ్యవందుకోవాలి బర్రకు బర్ర ఉండాలి భోజనం చెయ్యాలి ఆలు మొగలు ఆ తో పట్టుకొని పోతుండే ఒక అన్న చెల్లెలు లెక్క ఉండాలి చూసే వాళ్ళకు కంటికింపు కావాలి మల్లయ్యకు తగ్గ భార్య ఎక్కడ ఉన్నదని ఎక్కడ చూసినా ఎక్కడ లభించలేదు ఎక్కడ కంటికి అగుపిస్తలేదు శంకరునికి ఇక నేను ఏమి అయ్యాలి బల్యం ఆడలేవి అన్నమాట నిజమే ఆమెకు 16 వన్యలున్నాయి 16 వన్యలలో అర్ధ భాగం పటమార్చితేనే ఇంక అటువంటి మేడలమ్మ గర్వం భంగమైతది అర భాగం పటమార్చాలంటే నేను భిక్షానికి పోవాలి కొడికా కొడిక మల్లయ్య నువ్వు ఎవటికి ఇయ్యాలి నేను జంగమాది వేషం కట్టుకుని కోడల చేత భిక్ష అడుకునే కాలం వచ్చ కొడుకో పశువుల జాతి అది ముందు పాల కొరకు సతల పెంచాడున్నది సుతుల కొరకు సుతుల కానీ అది ముందు తల్లిదండ్రి గతల కొరకమ్మా రేపు నన్ను నీవు ఏముద్ధరిస్తావు నా పేరు ఏమి నిలబెడతావు నన్నేమి సాధుతావు కొడిక మల్లయ్య నీ గురించి నేను ఇయ్యాలి గిన్ని బాధలు పడుతున్నా జంగమాది వేషం భూతాన్ని కట్టినాడు శ్రీశైల పర్వతము రాని వస్తలేమి మేడలమ్మ ఇంటి ముందట రామరవి రామ ఘన ఘన ఘంటాలు శివుడు కొట్టినాడు ఓం భూమున శంకు పట్టినే దేవసంగమయ్యా అలుగులాది త్రిశూలం పట్టే దేవసంగమయ్యా శంభోం అర్హర భవతి భిక్షాం దేహి శంభోం అర్హర భవతి భిక్షాం దేహి ఇంటి ముందు చేరవచ్చు కనుక గంట కొట్టి పొంబోమున శంకు పట్టిండు సంగమయ్యా కలియాడి మేడలలో ఉన్నది అమ్మవారి మేడలమ్మ గుండెలకు పిల్లలు అంటున్నాయి ఇవాళ తల్లిదండ్రికి వాసిపోతి ఆయి బాయి వాసిపోతి చేసుకున్న మగడు దూరమాయ తండ్రి ఎవరికి ఏమి దానం చేసుకుంటే ఏం పుణ్యం నాకు అడ్డుపడుతుందో ధనకనక వస్తువాహన వజ్రవైఢూర్య గోమేదక భూషర్ రాగములు మరికెత్త మాణిక్యములు షాటకుమ్మర శారడు వరహాలు ముత్యములు పోసుకొని అమ్మవారు మేడాలమ్మ తల్లి బయలు వెళ్ళి గంటలాది తర్వాత గరముగా దాటేనమ్మా ముఖాల తర్వాత ముందుగా వెళ్ళి శంకుల తర్వాత శ్రమతోటి వెళ్ళినది బయటి బంకుల సంగమయ్యల్ని పడ్డాడు సంగమాది దేవుని దగ్గర చేరవస్తుంది మేడలమ్మ మేడలమ్మ రాకడ శంకరుడి కన్నవారు చూసినాడు ఏదుం పట్టేది ఎండి జోల వేసినాడు ఆ ఎండి జోలకు కిందికెళ్ళి అటువంటి రంధ్రము గావించుండు అమ్మవారి మేడలమ్మ భిక్షంబు పెడుతున్నది వంగినాడు సంగమయ్యా సంగతోలే సాపీనాడు అమ్మా అమ్మా నీ చేతి అర్పితము ఈ సంగతోలడు పొయ్యవమ్మా జంగ దాపినాడు అటువంటి వంగి సంగతోలే దాపిండు సంగమయ్యా వరహాలు ముఖాలు తీసినది అటువంటి మేడలమ్మ జోలల మీదికెళ్ళి వస్తుండే కిందికెళ్ళి ధరణి మీద పడ్డవి
జంగమయ్యా అడక్కతిన వానికి చుప్పకట్టుకు ఉండాలంటారు. నీ సంగతులే రంధ్రం పడదు చూసుకోలేదా అమ్మా? ఓ ఇంటి కొద్ది వరాలు పెడతారు, ఓ ఇంట్లో ముక్షాలు పెడతారు, ఓ ఇంట్లో వడ్లు, ఓ ఇంట్లో జొన్నలు, ఓ ఇంట్లో బియ్యం, ఓ ఇంట్లో తౌడు పెడతారు. ఈ భిక్షము తిరిగి తీసుకొని పోయి ఇంటికి పోయినాక కుండలలో గవరలో పోసుకొని సంగతులు తీసి సిలక్కొయ్యకు వేస్తే ఆ తౌడాసరకు ఎలకదు చీలక కొట్టింది. తెగిపోయిన దారం ఇయ్యవమ్మ, తూము లేని సూది ఇయ్యవమ్మ. జంగమయ్యా తెగిపోయిన దారం తూము లేని సూది అంటే ఏమిటి అమ్మా? నిండు దారం ఇవ్వమంటే ఇస్తారా? కోపం వస్తుంది. తూము లేని సూది అంటే తల్లి ఈతాకమ్మయ్యవే తల్లి. తెగిపోయిన దారం ఇచ్చినది తూము లేని సూది ఇచ్చినది. ఇంకా అటువంటి వంగి వరహాలు ముఖ్యాలు ఏరుతున్నది మీ ఆడలమ్మా. తూము లేని సూది తెగిపోయిన దారం తీసుకొని జోలె మీద కన్నురా, బాల మీద కన్నురా, జోలె మీద కన్ను పెట్టే బాల మీద కన్నురా, జోలె కొడతా ఉన్నాడే, కుట్టినట్లు చేసిన ఐదెల్లానే అసము మేడలమ్మా మీదికెళ్ళి, మీదికెళ్ళి దిప్పెనా, అయ్యయ్యోనే తంగమయ్యా, అర భాగము గుంజన మేడలమ్మ రూపు రేఖలల్లకెళ్ళి, పదహారు వన్నెలకెళ్ళి అర్ధ భాగము గుంజండు తంగమయ్యా. అమ్మా అమ్మా సంగమయ్యా, పొరాలు ముత్యములు ఏరుదామని వంగినప్పుడు ఉన్న లఘు బిగి శక్తి నాకు ఇప్పుడు ఎందుకు లేదో ఏమో. నరములు శల్యములు 72 కీళ్ళు బలము క్షీణించిపోయే సంగమాది దేవరా. అమ్మా ప్రకృతి ద్రవరము తల్లి, ప్రకృతి వాతావరణాన్ని బట్టి నీ శరీర తత్వం మారిందో ఏమో, అందులకు దోషమేమి లేదు తల్లి. మరి అటువంటి వరాలు ముత్యములు ఏరినాది దంగమయ్య, జోలలు పోసినాది భిక్షము కైకున్నాడు దంగమయ్య, వచ్చిన పని అయింది కొడుకు మల్లయ్య గురించి వేషము కట్టినందుకు నా పని అయింది అనుకున్నాడు. శ్రీశైల పర్వతం గారికి ఏమి 7 కొండల మీదకి వస్తుండదు దంగమయ్యో. ఈ సంతానములము నేను ఎవరికి ఇయ్యాలి? ఎండిన బీడు చెల్ల మీద వాన కొడితే చేను పచ్చగా పైరు మంట వండుతున్నది, ఆకలి ఉన్న వానికి అన్నం పెడితే బాగుంటది, పిల్లలు లేని వాళ్ళకి సంతానం ఇస్తే వాళ్ళు శ్రద్ధతోటి సాధి సవరించుకుంటారు, సముద్రం మీద వాన కొట్టరాదు, ఆకలిని అన్నంలోనికి అన్నం పెట్టకూడదు. సంతానం నేను ఎవరికి ఇయ్యాలే ఆలోచన చేస్తా ఉన్నాడు. ముందు రేపల్లె ముద్దల రేపల్లె రేపల్లె మహాబల్లె కనక రేపల్లె దేవుని రేపల్లె పట్టము ఉన్నదా గా సంగమాది గురువరుడు. పూర్వకాలం నాడు బుడల విజ్ఞమన్నందు నందన కుమార శంభుడు శంభుని కుమార గడంబోజే గన్న కుమారుడు కలపతి కలపతి గన్న కుమారుడు ఆవుల సాల్లవుల గంగురాజు గంగిరాజు గన్న కుమారుడు ఉలరాజు ఉలరాజు భార్య ఒల్లంబి ఒల్లంబి గన్నవాళ్ళు ఐదుగురు ద్వాపర యుగుల పాండవులు. కలియుగముల గనికి నేమి గొల్లరాజుల జన్మింద్రియుల లోపల తీరు తీరు గొల్ల తిరుమంతల గొల్ల గంప దింపుడు గొల్ల గంగెట్ల గొల్ల ఉడసాడి గొల్ల బ్రహ్మసాడి గొల్ల ఏ గొల్ల ఎర్ర గొల్ల బాల గొల్ల బ్రహ్మ గొల్ల సదరాబు గొల్లలేమో గొల్లలేమో రేపల్లె వాడలల్లా వాడలల్లా రేపల్లె వాడలల్లా వాడలల్లా ఎర్ర గొల్ల బలిగము బలిగమున్నది అన్నమాట తప్పవోరు యాదవులే రాగి చెట్టు ఎక్కరాదు రాగవుడు గొల్ల దువి చెట్టు ఎక్కరాదు చూదమాడరాదు ఆడేది లేదు ఆడితే సావిట్లో ఉన్న రాజుకు సలాం కొట్టేది లేదు ఆడితే వాళ్ళు ఓడిపోయేది లేదు ముందు వెన్న పాదం వెనకకు తీసేది లేదు అన్నమాట తప్పేది లేదు ఎర్ర గొల్లలు అటువంటి కలల కూడా పలికి బొంకేది లేదు అబద్ధం ఆడేది లేదు సుక్కబొట్టు పెట్టరాదు సుడితోటి ఉన్న గుర్రం ఎక్కరాదు అడ్డబొట్టు పెట్టరాదు అటువంటి కనికి మీ ఆడి గుర్రాన్ని ఎక్కరాదు గొల్లొల్లు ఓడిని దాది ఏది లేదు కొప్పుల సగరం వేసేది లేదు గొర్రె రోతది ఏది లేదు గొల్లది రగ్బి వేసేది లేదు రామరామో పవిత్రమైనది ఎర్ర గొల్ల బలిగమా అన్నమాట తప్పరు యాదవులే ఎర్రగొల్ల బలిగముల
వాళ్ళ ఇంటి పేరు బండారుళ్ళు, ఆ ఇంటిని ఆ తల్లి పేరు మాధవ సాని. గొల్ల ఎర్ర గొల్ల బలిగం లోపల అటువంటి బండారు మారేపోయిడు మారేపోయిని భార్య గొల్ల మాధవ సాని. పూర్వకాలం నాడిగరికి వాళ్లకు తన ద్రవ్యం మస్తుగుండే అన్నదమ్ముల మీదికెళ్ళి ఏరు వడగొట్టినది అటువంటి మాధవ సాని. అటువంటి ధనాన్ని లెక్క చేయలేదు, ద్రవ్యాన్ని లెక్క చేయలేదు, పెద్దలను చూడలేదు. పెద్దలుగా అనకుండా పెడుసు మాటలన్నది మనసు నొప్పించినది, అత్తమామను తిట్టినది, కొట్టినది, దూషించినది. అటువంటి భగవంతుడి గారి గ్రే మీ కళ్ళ చూసి గర్వభంగం చేయగా మాధవ సానికి వెనకటి కాలం నాడు ఉన్న ధనమంత దయ్యమైతే ఉన్నది, పైసంత మసైపోతూ ఉన్నది. ఇంకటువంటి వచ్చేవాళ్ళు వస్తలేరు, చూసేవాళ్ళు చూస్తలేరు, మాట్లాడేటోళ్ళు మాట్లాడతలేరు. గొల్లువైనా బల్లువైనా ఏడు మంగలి గచ్చి రోగం కలిగిన ఏడు గొల్లరే దక్కినవి, ఏడు పెండెల మూడు కమ్మల ఏడు తూట్ల ఒక గుడిసె వేసుకున్నారు. పొద్దడిది పొట్టకు మాపడిది బట్టకు పేయి మీ దేబట్ట బండ మీ దేబట్ట గట్ల కఠిన దరిద్రము తోటి కాపురం ఎల్లదీసం ఉన్నదా. అటువంటి పేదవాళ్ళ కనికినేమి పిల్ల సంతాన ఫలం ఇచ్చొస్తే బాగుంటది అనుకున్నాడు. అటువంటి మేడలం మార్త భాగం రూపాన్ని పటమార్చి సంతాన పాయసం చేసుకొని శంకరుడు సంగమయ్యా గారే పల్లెవాడతో వడ్డి ఎట్లా వస్తూ ఉన్నాడే. దేవశంకరుడు పరమేశ్వరుడు పరంధాముడయ్యరా, ఎరలేనిటువంటి ఎర్రగొల్ల మధువదానికి సంతిస్తానన్నాడు. మరి ఆ లోకమునాడి భూలోకన గురుపర్వతము కొండ నుంచి వచ్చినటువంటి దేవతంగమయ్యా రే పిల్ల గ్రామం అయినా వస్తాడమ్మా, రే పిల్ల గ్రామమూల 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 వాడవాడ తిరుగుతుండు శంకరుండు, వాడవాడ తిరుగుతుండు శంకరుండు వారి బయటి గంటడమ్మా పరమేశ్వర, వారి గంటడమ్మా పరమేశ్వర గల్లి గల్లి తిరుగుతాడు తంగమయ్యో, గల్లి గల్లి తిరుగుతాడు తంగమయ్యో గల్లి సోద గంటడమ్మా నమ్మలారా, గల్లి సోద గంటడమ్మా నమ్మలారా లేని అటువంటి ముద్దు ముద్దు రే పిల్ల ముద్దులు రే పిల్ల వాడ లోపలైన వాడవాడ తిరిగి తంగమా. ఏడు మిండలతో అటున్నటువంటి మూడు కమ్మలతోడు ఉన్నటువంటి తుర్ల గుడిచ దగ్గర మధువసాని గుడిచె దగ్గర వచ్చినాడే, గుడిచె దగ్గర వచ్చినాడే గనగాన గంటలైనా కొట్టినాడు, గనగాన గంటలైనా కొట్టినాడు గుబగుబ శంకులైనా వచ్చినాడే, శంకులైనా వచ్చినాడు గంటకు తగ్గట్టునమ్మ పరమేశ్వర, ముందు కనుక సంగమాది వేషం మీద జరవచ్చు కనుక గంట కొట్టి బొంబొమ్మ శంకు పట్టినప్పుడు గంటనల్ని వచ్చినది గర్భాన పడ్డది శంకుర్రమం వచ్చింది శవుల పడ్డది. జంగమోని మీద మన్ను అయ్యే మేడల మిద్దెలు వదిలిపెట్టినాడు, నా ఏడు పెండెల గుడిసె దగ్గర నా గుడిసెలు ఏమున్నది, నేను తినడానికి తిండి కట్టడానికి వాటి ఉండడానికి వెళ్ళే సక్కగలేదు, చేతులు ఏమి లేదు, దానం ఏమి లేదు, అడికెత్తినటువంటి కూడా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇకారమ్మల్లో దుకాణం పెడితే వచ్చిన గిరాక మరిపోయిందట, ఈ జంగమానికి ఏం పని లేకుండా వచ్చిన గుడిసకారికి వచ్చిన పోయి చెప్పి ఎల్లగొట్టి వస్తా. ఆ తల్లి నమ్మో మాధవ సాని, ఈత పీసులు ఎంటికాలు ఉన్నాయి, గుడి ముసుకు వేసేన కుంకుమ పట్టు పెట్టేనా, అయి బాలనమ్మో తల్లి బాలనమ్మ, తల్లి బయలు వెళ్ళే గొల్ల బాలం, ఆ తల్లి మాధవ సాని బయలు వెళ్ళేనా, తల్లి మాధవ సాని బయలు వెళ్ళేనా సంగమ దగ్గర తల్లి చేరవచ్చేనా, ఓ దంగమయ్యా నీకేం పనిలేదు, తిన జరుగుతలేదు, నాకు సముద్రానికి వచ్చిన నీకేం పెట్టాలి, నా చేతులు ఏమున్నదని పెట్టాలి, నా ఆలస్ చెప్తలేదు, ఇల్లుని చూస్తున్నా, ఇల్లు ఆలిని చూస్తున్నా అంట, ఇల్లు తెలివి ఆకలి చెప్తుందంట, మొగని తెలివి పెళ్ళని చెప్తుందంట, నా ఇల్లు తెలివిని ఆకలి చెప్తలేదు, చూస్తే నీకు అర్థమైతలేదు దంగమయ్యా నా చేతులు ఏమున్నది. అమ్మా భక్తురాల భక్తి కలిగిన అటువంటి కూడు పచ్చడైన దాలు కడవడైన నేమి కర్మపాలు,
నీ భక్తి విశ్వాసము తోటి హృదయపూర్వకంగా యథార్థంగా ఇంతైనదాలు ఇంతకు లోతైనదాలు ఆఖరుకు ఎక్కడే లేకపోతే పోయిలా బూడిదున్న తీసుకొచ్చి పెట్టవమ్మా. అది తీసుకుపోయి నా పొలములు పోసుకుంటే పంట పండుతుంది. అది లేకపోతే జాడి కట్టబట్టి ఇల్లు నూకి ఆ ఇల్లు శుద్ధి పెట్టిన దుమ్ము పెట్టు. అది కూడా తీసుకుపోయి నా పొలములు పోస్తే పంట పండుతున్నది. చేతులు ఏమి లేదు దానం ఏమి లేదు సంగమయ్యా. అమ్మా నీవు ఇంతైన దాలు ఇంతకు లోతైన దాలు నువ్వు పెట్టిన ఒకటే పెట్టుకున్న ఒకటి నీ ముఖం చూస్తే నాకే బాధ అనిపిస్తున్నది. అమ్మా నీకు సంతానం లేనట్టుందమ్మా. గా సంతానం లేక సకల యాత్రలు తిరిగి గోత్రం కొని ఆడ కొడుకు లేడు బాలిక వెత్తి పాడాడి వీళ్ళలేదు నా అయ్యో. పిల్లలు కావాలంటే నేను బాధపడుతున్నానయ్యా సంగమయ్యా. అమ్మ మాధవసారి నీకేమీ బాధ లేదమ్మా, నేను సంతాన బలం ఇస్తున్న నా చేత కనుక నువ్వు ఈ బలం ఇస్తే నీకు తప్పకుండా సంతానం అవుతున్నదని. మరి అటువంటి దేవదంగమయ్య సంతాన బలము చేత వట్టిండు రామవో రామా. అటవమ్మ నేను మాధవసాని జంగమయ్యా చెయ్యి దాపిన చేతులు ఇయ్యి. అమ్మా మాధవ సాని చేతులు ఇస్తే నీకు నాకు చెడ్డరికమైతుంది. జంగమయ్యా దోషులు దాపిన అమ్మా దోషట్లు ఇస్తే నీకు నాకు దోషమమ్మా. ఓడి దాపిన ఓల్లి ఫలము వలికిపోయి కింద పడుతుందేమో. కొంగులు ఇయ్యి కొంగులు ఇస్తే నీకు నాకు కొంటరికమమ్మా. ఓల్లి అనంటివి కొంగులు అనంటివి అటువంటి దోషట్లు అనంటివి జంగమో. ఇంకా ఇచ్చ పొలం ఎట్లు ఇచ్చి పాడ పడతావయ్యో. ఓ ఓ ఓ అయ్యా సంతాన బలము కావలయునని భక్తి గల్ల భక్తి రాలవైతే అమ్మా ఎర్రగొల్ల మాలవసాని రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టి కర్రములు కిందికి దార విడిసి రెండు నయనములు మూసి ఆంట నూరు దాపవమ్మా నీకు అంది పొలం ఇస్తానన్నాడే. తెలిసింది జంగమా నీ గుణము తెలిసింది. భూములు తిరిగేటి పొడిగ జంగాలు రాజ్యాలు తిరిగేటి రంగుల జంగాలు కాళ్ళకు మందులు పెట్టి కలుపుకుంటారు మాడకు మందులు పెట్టి మలుపుకుంటారు కడుపులకు మందులు పెట్టి కలగలుపుకుంటారు జంగమో. మిమ్మల్ని నేను నమ్మలేనయ్యా జంగమయ్యా. అమ్మా భూములు తిరిగేటి బుద్ధి గల్ల సంఘాలము రాజ్యాలు తిరిగేటి రాజ సంఘాలము దేశాలు తిరిగేటి దేవ సంఘములము మేము నీ వంటి బిడ్డలున్నారు నీ వంటి కొడుకులున్నారు నీ వంటి కోడళ్ళున్నారు నీ వంటి ఆయి బాయి బంధుస్తం ఉన్నది. నాకు కనుక నేమో బిడ్డ రీతి ఉన్నావు నీకు నేను తండ్రి లెక్క ఉన్న నా మీద నీ కనుమానం ఎందుకమ్మా మేము అటువంటి వాళ్ళము కాము తల్లి. సరే మంచిదన్నది మాధవసాని జంగమయ్య చెప్పిన పద్ధతి ప్రకారంగా నిలబడ్డది. దేవరా దేవరా జంగమా దేవరా జంగమయ్యా మాధవసాని కనుక ఏమి ఇంకటువంటి సంతాన బలం ఇచ్చినాడే. జంగమయ్యా కుతికలదాకా బలము కూర్చుండిపోతుంది నాబిలదాకా బలము నడిచిపోతున్నది నీ చెయ్యి గుణము నా పెయ్యి గుణము ఎంత బాగున్నది ఎంత మధురమున్నది. పచ్చి కొబ్బరి కన్నా పాలం ఈగడ కన్నా పంచదార ఇజ్జుంటి తేనె కన్నా మధురాది మధురమున్నది ఇంకా ఎంతో రుచికరమున్నది జంగమా దేవరా. ఇంకా ఒక్కటి ఏమంట ఎంబడి తగిలిందట. అడిగితే ఇచ్చేటి కాదు అంగట్ల లేవు కొండ కొనేటి కాదు ఇది కొమ్మ మీద పండు కాదు తంపుకు రావడానికి నీకు ఇవ్వడానికి నేను తెచ్చి. నీకు ఏదన్నా కష్టమో తెలనాడి జంగమయ్య పొలమిచ్చునోడు ఎక్కడుండి వంట నన్ను యాది వేయమన్నాడు అక్కడికి వెళ్ళి ఏదో మృగం వచ్చినట్టుగా శబ్దం పుట్టించుండు జంగమయ్య. దాని దద్దరీలి మాధవసాని అక్కడ చూసేటి వరకల్లా శబ్దం విని రాకుండా గంటలు శంఖములు అమరబట్టుకొని జంగమయ్య గనక కైలాసం వెళ్ళిపోయినాడు.
సంతాన బలము తీసుకున్న గడియ మొదలుకొని మారిపోయుడు మాధవసాని కలిసి మెలిసి కాపురము చేయంగ పాలమున్న దాగది పాపమున్న దాగది అండమునందు తల్లికి పిండమైతే ఉన్నది రామరఘు రామ ఒక్క గడియ గడవంగా ఒకిల్లు పుట్టే రెండు గడియల గడవంగా రోపులన్న తప్పే మూడు గడియల గడవంగా ముద్ద విండవాయే నాలుగేసి గడియల్ అవన సందులు ఏర్పడనా అన్నవ తొమ్మిది గడియాలు నిండుతున్నాయమ్మా కొన్నకాయ రీతి పొట్టి ఏర్పడత ఉన్నది బట్టంత వసువైత ఉన్నది ఇంక బాలంత రూపహిత ఉన్నది సిగముడి దారి సిగురు దబ్బల్ల వర్త ఉన్నది కండ్లు వై కంతల్ల వర్త ఉన్నాయి అటువంటి చేతి సాకెట్లు వదలై పిల్లోరి గాజులు పెరుగైతే ఉన్నాయి మిక్కుడెక్కములు వాసి మీగాళ్ళు ఉప్పుతున్నవి అసలు నిమ్మ పండులే రామ ఓ రామ తల్లి పాలంత రూపము నవ తొమ్మిది గడియాలు నిండుతున్నాయమ్మా కొండలోని నొప్పులు వస్తూ ఉన్నాయి దెబ్బలోలు తేలిపోతూ ఉన్నాయి తాను లేకగా మాధవసాని ధరణి మీద పడి విలవిల విలవిల తల్లడి వెళుతున్నాదే బతుకనే అయ్యో దేవుడా భగవంతుడా అక్కలారా చెల్లెళ్ళారా అమ్మమ్మ నేనేమి చేతు నా బాధ ఎవరికి ఎరగజేతు ఒక్కొక్క నొప్పొచ్చనమ్మ నేను వనరంగ తాళలేకొమ్మా తల కురులు ఇప్పురోయమ్మ నా నోటికల్ నించరేకొమ్మా నాగమల్లు గట్టరమ్మో ఓ వయమ్మో వయమ్మో ఓర్చుకో తల్లి నాకు నాగబండ్లు గట్టరమ్మా నన్ను నాగు దాటి ఎరేకొమ్మా రోగలడ్డమయ్యరమ్మా నన్ను దాటి ఎరే మీదికెళ్ళికొమ్మా రోగలడ్డమయ్యరమ్మా అడ్డమేసి దాటియరమ్మా మంత్రశాల విలువరమ్మో మంత్రశాల విలువరమ్మా నాకు మంత్రిత్తి నీళ్ళు ఇవ్వరమ్మా మంత్రశాల విలువరమ్మా నాకు మంత్రిత్తి నీళ్ళు ఇవ్వరమ్మా దేవుడా అనిపెట్టా దేవుడాను దేవుడాను చేతి కింద ఉన్నయ్యా రాళ్ళు కలిగి ఏమి అటువంటి మంత్రశాల జాడల్లో వెళ్ళగా శ్రీశైల పర్వతాల మల్లయ్యకు తగిన ఇల్లు హాలుగుట్టబోతున్నది ఈమెకు సేవ చేస్తే బాగుంటదని బుద్ధిగల్ల భూదేవి ఆకాశమేని మన దేవత ముగ్గురు కల్లా చూసినారు మంత్రశాల వేషం మీద మారి వేషాల మీద కనుక రేవిరే పల్లెవాడల్ల మాధవ సాని తలాపన కూర్చుండి తల్లికి సేవలు చేస్తూ ఉండగా మాధవసాని గర్భాన ఉన్నది నేను కనుక నేను చేతులకెళ్ళి పుడితే నర అటువంటి నరుప్పులందరూ కంటికెళ్ళి పుడితే గుడ్డి పిండం అందరూ ముక్కులకే వెళ్ళి పుడితే నన్ను ముక్కుడి పిండం అందరూ నెత్తుకుంటూ పుడితే ఆకాశమేని గండం అందరూ నోట్లకెళ్ళి పుడితే నన్ను ఎంగిలి పిండం అందరూ అరికాలుకుంటూ పుడితే భూదేవి గండం అందరేమో అందరు పోయినట్టు నేను పోతే కనుక నేను లోకం మీద నన్ను నర్రమాన ఊరాలందరూ నేను ఏడంగి పుట్టాలి ఎట్లా జన్మించాలంటే తల్లి గర్భాన ఉండి గర్భాన్ని శోధించి తల్లి గర్భాన ఉన్నది అరే వీర భయంకరురాలు అమ్మవారు కనుక నేను ఇంకా శాంభవి జన్మించగా అరే రే రే బాలా పుట్టంగా బాలా పుట్టంగా ఏ విధమైతున్నది భూదేవి అంతానే పుగులు చెందేనా ఆదేవి అంతానా తండ్రి అదురుతున్నదే సూర్యచంద్రాజులు అయ్య రోగులు తప్పిరి చుక్కాలన్నీరా దల్ల దల్ల రాలేనా
బాలా బలజల చెల్లెలే అయ్య మ్యాడాలమ్మాకో భూతా బుగులేమి అయ్య బుగులు ఒట్టేనా కైలాసమందునా అయ్య శివుడు ఒరిగేనే శివనందులు ఒరిగేనా అయ్య నందుల మేడల్లా గంటలు మృగంగా అరే కాశమ పోసమ్మో గడగడ మనకీరి ఎడంగ ఉట్టాలే నేను ఎట్లా ఉడుతున్నా ఎడమ పదాము తల్లి ఎన్నుకు దాపేరే ఓయ్ పుడి పదామా నాపికి దాపేనా చల్లచల్లరాలు సూర్య చంద్రాదులు రోకులు తప్పుతున్నారో దేవా శ్రీశైల పర్వతాల బండ మీద మేడలమ్మ మోరు మోరు మంట మొత్తపడతా ఉన్నది బాల ఉండంగా మేడల్లేవి కడుపుల భూత ఊరు పుడుతూ ఉన్నది మోరు మోరు మంట మోర్చబడతా ఉన్నది మరి అటువంటి గరికరి మాధవ సానికి బాల ఎప్పుడైతే జన్మించను మంత్రశాలని కళ్ళ చూసినారు అటువంటి తల్లిమైలు పిల్లమైలు శుభ్రం చేసినారు పట్టు గుడ్డలు తీరారు పొత్తులు వరసినారు పొత్తి గుడ్డలు చేరడంత పిల్లని పెట్టి అమ్మవారు మాధవ సాని చేతులు పెట్టిరు తల్లి దశమంత్రాలు అందమైన బిడ్డకు జన్మ ఇస్తువమ్మో గొల్ల తల్లి ఇక నీ బిడ్డను నీ పెంచుకోవమ్మా అని అటువంటి ఓళ్ళు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయి మందకాడ ఉన్న మారిపోయి నీకు తెలియపరిచరి అటువంటి మరదలకు గుర్తయింది బావలకు గుర్తయింది కులమంతా గుర్తయింది ఆ ఊరికే ఎరకైపోయింది ఈ బాల పుట్టిన అదృష్టం ఎందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా పగవాళ్ళు బాంధవులు అవుతున్నారు జ్ఞాతి వాళ్ళు చుట్టాలు అయితే ఉన్నారే సవలక్ష్యం అందగారికి వెళ్ళి గొల్రపాలు వేస్తున్నారు గొల్రపాలు పోస్తున్నారు గారాభంగా ఈ పిల్లని పెంచుతున్నారు అమ్మవారు మాధవసాని బిడ్డనైనా ఇక పెంచుతున్నదా అమ్మవారు గా గొల్ల తల్లి ఒక రోజు రెండు రోజులైనా ప్రేమతోటి ఇక పెంచుతున్నది ఒక రోజు రెండు రోజులైనా ఎన్నెన్ని జన్మలలో ఎన్నెన్ని పుణ్యాలు చేసుకోనియాలి ఈ జన్మలు నిన్ను కట్టిన బిడ్డు లేడిపాలు తల్లి వస్తున్నది లేడి పిల్లోల బిడ్డను పెంచుతున్నది లేడిపాలు తల్లి పొయ్యబట్టనా ఒక రోజు రెండు రోజులైనా అయ్యక 12 దినములు ఒక రోజు రెండు రోజులైనా ఈ ప్రకారంగా ఎత్తంగా పెంచంగా 3 ఏళ్ళ 20 రోజు అయినది ఓ రామక్క ఓ సాయక్క మనుల్ల మల్లక్క కోడలు దుర్గమ్మ యారాల బిడ్డ సమితి కొడుకు వచ్చిండు కొడుకు బిడ్డ వచ్చింది శల్యంలారయ్యారన్లారా అటువంటి కనికనే విప్రాపురి పట్టణం వెళ్ళిపోయి బ్రాహ్మణుల దోలక రావాలే
మన బిడ్డ పుట్టిన ఏళ్ళ మంచిదా కాదని అటువంటి జతకర్మాలు చూపించి పేరు పెట్టిద్దామని బ్రాహ్మణుల జాడల్ల గొల్లమా అటువంటి బామామనులు వెళ్ళిపోతుండగా కైలాసమందున శంకరుడి కళ్ళ చూసినాడు. సదువుల తల్లి భారతదేవి పెనిమిటి బ్రహ్మదేవుని పిలిచినాడే. బ్రహ్మదేవ సంతానమిత్రుడు నా వంతు నామకరణము జాతకర్మము చూసి నామం పెట్టుడు నీ వంతున్నది. బ్రహ్మదేవ బ్రాహ్మణ వేషం మీద వెళ్ళిపోయి జాతకర్మాలు చూసి పేరు పెట్టి నామకరణం చేసిరావు. పిల్ల పుట్టిన గడియ మంచిదే అటువంటి గనికి నీ అత్తగారింటికి అదృష్టహీనురాలు అమ్మగారింటికి దశమంతురాలని వేదము చెప్పు. పెరిగి పెద్దయి పెళ్ళీడికి వచ్చిన్నాడు గనికి నేను ఒక పిల్లవాడిని చూసి ఇంట్లో ఇల్లరికం పెట్టుకోమంట జాతకం చెప్పు నేను చెప్పిన మాట మరవకు. అట్లా అయితే మన కొడుకు మళ్ళయ్యది కొంతకాలం కథ నడుస్తుందయ్యా. ఇంకా బ్రహ్మాని వేషం మీద బ్రహ్మాదేవుడు ఎట్లా పోతున్నాడు. వస్తావు ఎంకమ్మ పేద బ్రహ్మణ్ణి, వస్తావా ఎంకమ్మ పేద బ్రహ్మణ్ణి, కర్ణాల బాయి కడ కళ్ళమైతుంది. ఐదు వోగుల దందరం వేసినాడు కాశు బ్రహ్మణోత్తముని వేషం కట్టినాడు. ఎద్దుమోత పంచంగాలు ఎడమ సంఖ్యలు పెట్టినాడే. రేపల్లే తువ్వ కూడా వట్టిండు బ్రహ్మదేవుడైనా, తాను వస్తా ఉన్నాడే రామాబో రామా, వస్తా ఉన్నాడే రామాబో రామా. ఇక్కడికి వెళ్ళి కనుక బ్రాహ్మణు వస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి రేపల్లె వాడ నుంచి అటువంటి భావలైన బ్రాహ్మణుల దాడల్లో వెళ్ళిపోతామని చెప్పి వస్తున్నారు. అయ్యా బ్రాహ్మణోత్తమ, రేపల్లె వాడల్లో మా పెద్ద బావ మా పెద్ద బావ భార్య మాధవసారి మా పెద్దక్కకు బిడ్డ పుట్టింది. బ్రాహ్మణుల తోలికరాని మేము వెళ్ళిపోతున్నాం. ఒక్కపోతే దేవుడు ఎదురుగా వచ్చినట్టు వస్తువు బ్రాహ్మణయ్యా. నిన్ను తీసుకొని పోతాం పది మన చెప్పి ఆ బామలు బ్రాహ్మణుణ్ణి తీసుకొని రేపల్లె వాడకు వచ్చేట వరకల్లా మాధవసాని కళ్ళ చూసినాది. కొత్తగా నేసింది గొంగడు ఉన్నది, గొంగడు వేసినది గొంగడి మీద కూర్చున్నాడు బ్రాహ్మణుడైనా. గౌరి పూజ గణపతి పూజ జరిపించిన తన పెనుమిటి మారబోయుడు ఉన్నాడు, పెద్ద గొల్ల ఉన్నాడు, సారి గొల్ల ఉన్నాడు, కులము పెద్ద మనసులు నరుగులు సమక్షము లోపల మారిపోయిడా మాధవసాని. లేకలేక మీకు ఒక ఆడపిల్ల అమ్మాయి జన్మించింది. ఈ బాల పుట్టిన గడియ మంచిగున్నదమ్మా, రాని రాని గనికనే మీ వంశము అటువంటి వృద్ధి ఎందుతున్నది, నీ సంసారం పైకి లేస్తున్నది. పిల్ల పెద్దవరికి పెళ్లి ఈడుకొస్తే ఓ పిల్లగాన్ని చూసి నీ ఇంట్లోనే ఇల్ల రకం పెట్టుకోవాలమ్మా. అమ్మగారింటికి అదృష్ట మంత్రాలు, అత్తగారింటికి దశహీనురాలు. ఉంగురపు వెంట్రుకలున్నాయి, ఉత్తుమ్మశాలి బంగారు గడియార బాల కేతమ్మ అటువంటి గనికి ఎర్రగొల్ల కేతమ్మ అంట పేరు పెట్టినాడా. సకాని బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా ఎర్రగొల్ల కేతమ్మ కేతమ్మ అమ్మా, నీ బిడ్డ పేరు కేతమ్మ. పురుడు చేసి పుణ్యం చేసి ఇయ్యాల పూలతో టెల్ల గట్టి పేరు పెట్టి పెంచునవు. చల్లంగ వర్ధిల్లని అంటే బ్రాహ్మణ దీవెన పెట్టినాడు అటువంటి మాధవసాని కళ్ళ చూసింది. కట్న కానికలు సంభవాన సాహిత్యం ఇచ్చి బ్రాహ్మణ్ణి సాగనంపింది. ఉరహాలు లేవు మా వద్ద రాజులవు కాదు, ముఖ్యాలు లేకపోయి ఏమి చేస్తూ ఉన్నంతలగనికి ఏమి చేస్తారనుకున్నది మాధవసాని. అన్న హనుమాన్ల గుళ్ళల్లో పూజలు చేపించింది, అభిషేకాలు చేయించింది, చక్కెర పాలు తీసుకుపోయినాది అటువంటి గనిక నేను చీమల కోసినాది, పుట్టలల్లో పాలు పోసింది ఎర్రగొల్ల మాధవసాని. తన కుండల కలిగిన గాడికి కులాన్ని తీసుకొచ్చినాది, చెయ్యి గడికి పించు భోజనాలు పెట్టించినాది. మరి అటువంటి మాధవసాని గనిక నేను తొట్టెల వేసి జోలపాటలు వాడతానని చెప్పి జోవచ్చుతానంద జోపాలకుంద జోవచ్చుతానంద ఎడవాకు ఏడు వాకు ఎడికేదమ్మా ఎడవాకు ఏడు వాకు
ఎడిస్తే నిన్నెవరు ఎత్తుకునేరు ఎడిస్తే నిన్నెవరు ఎత్తుకునేరు ఎడిస్తే నిన్నెవరు హాయి ఓ హాయ్ అమ్మ రారంగా గోపాలగుండా చవచుదారంగా కలగజేలు గొందు కంటమల గొందు కలగజేలు గొందు కన తల్లి మీ అమ్మ వచ్చావు గుండు కన తల్లి మీ అమ్మ వచ్చావు గుండు కన తల్లి మీ అమ్మ పుట్టుగా జేలు వందు పులిగోరు వందు పుట్టుగా జేలు వందు పులిగోరు వందు పుట్టుగా జేలు వందు పుణ్యుడు మీ నాన వచ్చావు గుండు పుణ్యుడు మీ నాన వచ్చావు గుండు పుణ్యుడు మీ నాన ఊలేకు ఉయ్యాలాలు అమ్మ వచ్చినవి ఊలేకు ఉయ్యాలాలు ఎంబెట్టి కొందమ్మా ఎండి ఉయ్యాలా ఎంబెట్టి కొందమ్మా ఎన్నబెట్టి కొందమ్మా ఎండి ఉయ్యాలా ఎన్నబెట్టి కొందమ్మా పల్లెకు ఉయ్యాలాలు అమ్మ వత్రవి పల్లెకు ఉయ్యాలాలు ఏమి పోసి కొందమ్మాయి పగిడి ఉయ్యాలా ఏం పోసి కొందమ్మా పాలు పోసి కొందు నేను పగిడి ఉయ్యాలా పాలు పోసి కొందు నేను ఎర్రగొల్ల గీతమంట పేరు పెట్టినారే తొట్టెల్ని కట్టి తొట్టెల్ని వేసి జోలపాట వాడిరా యాదవులో పిల్లలు లేని ప్రీతి తోటి బాల లేని భ్రమ కొద్ది అమ్మాయి గీతమ్మని గనికినేమి తల్లి ఎర్రగొల్ల మాధవసాని ప్రేమతోటి పెంచి భ్రమతోటి దాది సమరిస్తూ ఉన్నది పున్నమాది వెన్నెల పూసిన తంగడు పువ్వాలి ఇక్కడ కేతమ్మ వెరిగిన ఈ కైలాసముల పార్వతి సమక్షముల మల్లికార్జున స్వామి వెరుగుతున్నాడు 22 వత్సరాల బాలవీరుడైనాడు పెళ్లి వయసు వచ్చింది మల్లయ్యకు మళ్ళీ అమ్మవారి పార్వతమ్మ చూసినది ముత్యమంతార్థని 33 ఉలశుక్రాలు లేకుండా చూసి లగ్నమాడు కొడుకాని ఉలశుక్రాలు ఎప్పింది పార్వతమ్మ కొడుక మల్లయ్యో కొల్లపురి పట్నం లోపల కాపుల్లో సుఖము లేదు నీ మొదటి భార్య బల్యల చెల్లె బాల మేడలమ్మ దగ్గరికి వస్తే సుఖము లేదు రేపల్లె వాడకపోతే అక్కడ సుఖముండదు కొడుకో మల్లయ్యో ఏడేళ్ల మీద ఎక్కువ నెల వాళ్ళ ఇళ్ళల గొల్లల ఇళ్ళల ఇరుటాలు ఉండాలే తండ్రి మల్లయ్యా ఈగలు పడ్డ గంజి పోసిన దాగాల వల్ల ఇల్లు నిలబెట్టి రావాల దోమలు పోసిన అంబలి దాగాల వల్ల దొడ్డి నిలబెట్టి రావాల ఏడు మంగళ గజ్జు రోగం తొలగిన 7 గొడ్డు గొల్లున్నవి మందకు మారు మంద వెయ్యాలి అటువంటి కనికిరేమి 7 గొల్ల గీల కోటి మందని వెయ్యాలి మల్లయ్యా వీడికెళ్ళి మొట్టమొదలు పోత పోత సంగమాది వేషం మీద 33 శుక్రాలు కళ్ళ చూసుకో కాగితం పావంది రాయించుకో మల్ల తిరిగి గనికినేమి కుష్టవాది వేషం మీద రేపల్లె వాడ గొల్లొల్ల ఇళ్ళల్ల ఇరుటాలు ఉంది కుమారా నువ్వు పోయిందని నీకేదన్నా తగద పరాని ఆపదస కష్టమొత్తే అమ్మ అంట నన్ను యాది అయ్య కొడుకా మల్లయ్యో నన్ను యాది అయ్యరా మల్లయ్యా అయ్యా తగద పరాని ఆపతి నీకొస్తే కొడుకా ఏడుకుంటే వెన్ను మీద నేనుంటరా అయ్యా కూకేస భుజం మీద నేనుంట కొడుక తగదప్పరాని బాధ నీకొస్తరా అయ్యా అమ్మంట యాది అయ్యి మల్లయ్యో నీ కత్తి మీద హాజరుంటా కన్న కొడుక అయ్యా అన్ని విధాలు నేను చూసుకుంట కొడుక
గొల్ల రాజులు నిన్ను అర్థం చేసుకోలేక కనుక నేను అటువంటి ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి వస్తే తాగబుద్ధి అయితే తాగు తాగక బుద్ధి కాకపోతే అమ్మ అంట నన్ను యాది చేస్తే అన్నము పంపిస్తా నీకు గాలి దేవుని తోటి భయమేమి లేదురా మల్లయ్యా తెల్ల బట్టల్ల పోయి మల్లికార్జున పశు బట్టల్ల రారా రామరామ అయ్యా అయ్యయ్య కన్న కొడిక మల్లయ్యో ఈడుతోటి పోతున్నావు రామరామ కొడుక జోడుతోటి రాల నీవు మల్లికార్జున రెండు వస్తాలతోటి పోతున్నావా కొడుక నాలుగు వస్తాలతోటి నా ఇల్లు నిండు లాభంగా పోయి నీవు క్షేమంగా రారా కొడుక మల్లికార్జున శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఇష్ట కార్యార్థ సిద్ధిరస్తు ఇక వెళ్ళిపో కుమార చాల సత్తర వరదూడు స్వామి మల్లయ్యా గురుడు పోతయున్నడే దేవుడు మల్లయ్యా మద్దులెల్ల వట్టరా మద్దులెల్ల వట్టరా మద్దులు మారెల్లునే మరికొన్న వృక్షములు చిన్నగానే మెల్లగా దేవుడు బయలు వెళ్ళరా అద్దానాలు పడివిలా దేవుడు బోధ ఉన్నరా కాకులన్న చూడని కారండ పడివిలా గద్దలన్న చూడని గా దొడ్డ అడవిలా అరేరే పల్లె దగ్గర దేవుడు జరవచ్చనా పులివెర వీధికి మల్లయ్య వచ్చనా పులివర వీధికి మల్లయ్య వచ్చిన అడిగిన తల్లి పార్వతమ్మ చెప్పిన మాటలు యాది పుంజుకొని భగవంతుడు మల్లయ్య నేను ఇంతవరకు జంగమాది వేషం కట్టలేదు తండ్రి శంకరా జంగమాది అటువంటి వస్తువులు నా తాను లేకపోయే జంగమాది వేషం మీద 33 కుల శుక్రాలు చూడమని చెప్పింది మా అమ్మ పార్వతమ్మ నాయన జంగమయ్యో ఇంతవరకు జంగమాది వేషం కట్టకపోతే నా తాను లేకపోయే అది చెడు వరకెళ్ళ 72 బిరుదులకెళ్ళి అర్ధ భాగం తీసిండు అటువంటి మల్లికరణ స్వామికి దారపోయగా రూపెళ్ళ రుద్రాక్షాలు మోపెళ్ళ జడలేమి పల్ల జడలు గల్లవాడు పర్వతాల మల్లయ్య కావులుల గంటలు భూములోల శంకులు గావులోల గంటలు ఎరగబోరంత శంకులే అటువంటి గనికి ఒడిగుడ్లు గల్లవాడు ఒడి మీసాలు గల్లవాడు భగవంతుడు మల్లయ్య గావులోల గంటలు ఎరగబోరంత శంకులు వట్టిండు దేవ సంగమాది వేషం కట్టవరుడు మల్లయ్య రూపెల్ల రుద్రాక్ష మోపెల్ల జడలేమి చిన్నవాడు మల్లయ్య సంగమాది వేషం కట్టే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని తండ్రి చెప్పిన తారక మంత్రం తని వెళ్ళ భారతిచ్చు మల్లయ్యా ఐదేళ్ల విభూది అష్టాధరించేనా మూడు ఏళ్ల తోటి విభూది ముట్టుకొని పెట్టేనా ఎడమన వేసండి ఏదం పట్టేది ఎండి తోలి గుడిని వేసుండు పందం పట్టేది పగడాల తోలే మల్లయ్యా నాగన్న నందులు నవజనిక పిల్లలు కుడి సంఖ్యల కురసనంది ఎడమ సంఖ్యల శివజనిక పిల్లంగా అటువంటి కనికరేవి మల్లయ్యా రేపల్లె వాడల్లా తాను కూడా వచ్చినాడా వాడవాడ తిరిగావట్టే వాడభక్తి గంట ఉన్నాడు వాడవాడ తిరుగుతున్నాడు వాడ భక్తి చూస్తున్నాడు గల్లి గల్లి తిరుగుతున్నాడు గల్లీలో ఉన్న భక్తుల భక్తి చూస్తున్నాడు గేరి గేరి తిరుగుతున్నాడు అక్కడ ఉన్న వారి భక్తి చూస్తుండు మల్లయ్య ఎర్రగొల్లవాడ వాడ కట్టుకొచ్చేనా గొల్ల మారే భోయుడు అమ్మవారు మాధవసాని
అవసాని మాలవసాని గుడిసే ముందు దేవుడైన వచ్చినాడా అవసాని గుడిసే ముందు దేవుడైన వచ్చినాడా గనగన గంటలు కొట్టే బొంబమున శంకులు వట్టే గంటలు కొట్టే బొంబమున శంకులు వట్టే అలుగులాది శూలం బట్టి ఆటలాడుతున్నాడు దంగవ అలుగులాది శూలం బట్టి ఆటలాడుతున్నాడు దంగవ గనగన గంట కొట్టినాడు బొంబమున శంకు వట్టినాడు అలుగులాది శూలం బట్టి ఆటలాడుతున్నాడు ఆకిట్ల దంగవయ్యా ఎర్రగొల్ల మాధవసాని కళ్ళ చూసినది ఈ దంగమయ్య కడుపు సల్లగుండ పొద్దుగాల పొద్దుగాల లేసుండు బంగుళాలు భవంతులు మేడలు మిద్దలు అవన్నీ వదిలిపెట్టిన గుడిసె కాడికొచ్చుడు గుడిసెను చూస్తే ఏమనిపించనో ఏమో నా బిడ్డనేమో నా పెదబావ కొండయ్య దగ్గర ఏకాన పైసలకు ఏకులుడిక పోయింది నా మొగడేమో పంచాదులు చెప్పబోయిండు గుడిసెలు నేను ఒక్కదాన్ని ముసల్దాన్ని ఉన్నాయి సంగమయ్య నా ఇంటికి వచ్చుండు అమ్మవారి మాలవసాని ఏమంటమున్నాదే అమ్మవారు మాధవసాని సంగమయ్య దగ్గర వస్తున్నది అమ్మవారుగా మాధవసాని చేతులేమీ లేకపాయే ధనమన్నా నేను ఏమి ఏదు దంగమా చేతులేమీ లేకపాయను అమ్మా గొల్ల తల్లి నీ భక్తి పెచ్చన్నమ్మా నువ్వు గరీబ దానివి నీ తాను ఏమి లేదు జాడికంట చేత పట్టి నీ గుడిసెలు నాలుగు మూలలు ఉక్కి చీపురు తుమ్మని తెచ్చిపెట్టవమ్మా వెళ్ళిపోతా ఎర్రగొల్ల మాధవసాని గారికి ఏమి జాడికట్ట చేత పట్టినది జంగమోనికి ఏమి పోగాలం వచ్చిందో జాడికట్ట కింది తుమ్ము కావాలంటున్నాడని మరి గుడిసె నాలుగు మూలలు నూకినాది చీపురు తుమ్ము తీసినాది ఇంకటువంటి గనికనవి షాట్ల పోసుకొని వస్తుండగా ఈ అమ్మవారి భక్తి చూస్తానంట వరహాలు ముఖ్యాలు చేసిండు మల్లయ్య మహిమతోటి మాధవసాని చూసింది నా దిశ నా దృష్టము నా అటువంటి రాత బాగుంటేనే వరాలు ముఖ్యాలైన చుబురుతుమ్ము పోయి జంగమాయనికి వరాలు ముఖ్యాలు పెడితే నాకేమోసం తీసుకుపోయిండు కుండలు పోసుకున్నది జంగమయ్య నా బిడ్డ ఇంతకుముందు ఇల్లు నూకింది చుబురు దుమ్ము కూడా లేదు మాధవసాని పోయిల బూడిదన్న ఎత్తి పెట్టవమ్మా పొయ్యిల బూడిదేమి చేసుకుంటారు జంగమయ్యా నాకు అరెక్రమంత పొలం ఉన్నదమ్మ పొలంలో పోసుకుంటే పంట పండుతుంది పొద్దున్న లేస్తే వీపుతుండలేకపోతే నష్ట పెట్టుకుంటున్నాను ఇట్లా కూడా మొండి ఆయన అయిపోయిండు జంగమయ్యాని పొగిల పూర్తి తీసిన అది తీసుకోసం ఉండంగా మల్లయ్య మహిమతోటి గనక వరాలు ముఖ్యాలు అయినాయే వరహాలు ముత్యాలు తీసింది కుండలు పోసింది జంగమయ్యా పొయ్యిల పూర్తి కూడా లేదన్నది మాలవసాని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నా మహిమ వల్ల వరహాలు ముత్యాలు అయినవి అబద్ధం ఆడుతున్నావు కుండలు పోసినవు నేను ఇట్లా సట్టించి శాపం పెట్టిపోతున్నా నీ గుడిసె కాలిపోతుంది నీ ప్రాణం పోతుంది నీ మొగుడు దస్తాడు నీ బిడ్డ కూడా మరణమైపోతుంది జంగమయ్యా ఇక అవన్నీ ఏమనకు గాని వరాలు ముఖ్యాలు తెచ్చి పెడితే తీసుకురము అమ్మా మాధవసాని నీకేమన్న బిడ్డలుండరా అమ్మ కొడుకుల బిడ్డలు ఉన్నారు జంగమయ్యా కొడుకులు లేరు అటువంటి కనుకనే మరి మరి బిడ్డలు లేరు మరి మరి కొడుకులు లేరు లేక లేక కలిగింది లోక సుకుమార్తె ఒక్కతే నా బిడ్డ పెళ్ళిడికొచ్చుంది నా బిడ్డ పేరుకేతమ్మా మాధవసాని నువ్వు అన్ని విధాలుగా అయి తీరిందానివి అన్ని కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి నీ చేత భిక్షం తీసుకోను నీ బిడ్డ చేత భిక్షం ఇంతైన దాలి ఇంతకు లోతైన దాలి నీ బిడ్డ చేత కన్యపడుసు చేత నాకు భిక్షం పెట్టిపియ్యవమ్మా సరే మంచిది అనుకున్నాది నా బిడ్డెంతోలు కొని వస్తే ఇక్కడనే ఉండవు జంగమయ్యని జంగమయ్యని గుడి సముద్రంలో పెట్టి నాది బిడ్డ దాడల్ల పోత ఉంది మాధవసాని కోమటక్కలార ఉయ్యాలో నా బిడ్డ వచ్చిన ఉయ్యాలో
బ్రాహ్మణ కలర ఉయ్యాలో మా కేతమ్మ వచ్చిన ఉయ్యాలో బ్రాహ్మణ కలర ఉయ్యాలో మా కేతమ్మ వచ్చిన ఉయ్యాలో వాడాలి వెళ్ళనే ఉయ్యాలో వారి మాడలెల్లి ఉయ్యాలో గదబావ కొండయ్య ఉయ్యాలో ఇంటికే వచ్చింది ఉయ్యాలో గదబావ కొండయ్య ఇంటికి వచ్చినది బావతోడి మాట్లాడినది బిడ్డ కేతమ్మని ఎంబడి పెట్టుకొని గుడిసెలకు వచ్చింది మాధవసాని అమ్మా ఎర్రగొల్ల కేతమ్మ వచ్చిన తంగమయ్యకు అటువంటి నీ పేరు మీద ఇంటి ముందర నిరహార దీక్ష చేస్తున్నాడు భిక్షం పెట్టి ఎల్లగొట్టి రావమ్మా ఉరహాలు ముక్షాలు పట్టినది సంగమయ్య దగ్గర వెళ్ళిపోతానన్నదా నాయమ్మో గబాల కేతమ్మనేమో నా తల్లి బయలు వెళ్ళినాదా ఖజరా పళ్ళ వంటివే కడుపళ్ళు తల్లి దాటినాదా పొడిసటిగా పొద్దు పోలిగే మెలిగటిగా దీపమోలే ఎర్రగొల్ల కేతమ్మనేమో ఆ తల్లి బయలు వెళ్ళినాదా గంటల తరువాత నమ్మా గణముగా తల్లి వెళ్ళినాదా శంకుల తరువాత లేమో శ్రవణంగా బాల వెళ్ళినాదా ఆ బయటి బంకుళ్ళనేమో జంగమయ్య దగ్గర వచ్చినాదా బయట నిలబడ్డ సంగమయ్యను చూసేట వరకు అమ్మవారి ఎర్రగొల్ల కేతమ్మ కళ్ళల్లా మూడు పుట్ల గద్దెలాగులు ఉప్పంది వీరగోల ఏపినార పంది గడ్డు ఏది వీరగోల కనిపిస్తూ ఉన్నది అటువంటి భగవంతుని రూపము కేతమ్మ కన్నులల్లా కైలాసం నుంచి శంకరుడి ఇట్లా దిగి వస్తున్నా ఏమని కేతమ్మ అనుకుంటున్నాది కేతమ్మను చూసేట వరకల్లా పంచప్రాణాలు వెళ్ళిపోతున్న ఈ భగవంతుడు మల్లయ్య కనికిన వినానా విధాన స్వరూప చక్కదనమైన బాల కనిపిస్తున్నది లోక కళ్యాణం కొరకు భూమి మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళ కనికినవి కన్ని సూపులు కలిసినాయి పార్వతమ్మ అంశలు పుట్టింది మేడల్దేవి మేడల్దేవి అంశలు పుట్టింది అమ్మవారి ఎర్రగొల్ల కేతమ్మ బామా కేతమ్మ లోక కళ్యాణం కొరకు వచ్చిన వాళ్ళం మనకేమి బాధ లేదనుకున్నారే లోకము చూడ మనము నటించాలనుకున్నారు మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సంపట్లు మనసులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సంపట్లు కంటి చూపు గలవబట్టగా రామరవిరామ ఒకరిని చూసి ఒకరి కరిగిన వికిల్ల కిల్ల నవ్వుకుంటూ ఉన్నారే అయ్య సంగమయ్య మరి ఏమనంటాడేమి అమ్మా అమ్మా మీ ఇంటి భిక్షం మాకే హక్కు ఉన్నది ఇంతైన చాలు ఇంతకు తక్కువైన ఇంతకు లోతైన చాలు మీరు పెట్టినంత విధమే నేను తీసుకున్నంత విధమే కానీ అమ్మాయి భిక్షం పెట్టడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి నువ్వు జంగదాబి పెడితే నీ పాదం వచ్చిన ఆ పాదానికి దాగుతుంది అది నీకు దోషము కాదా రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టవమ్మ శిఖముడి విప్పమ్మ శోభార్తని ఎయ్యవమ్మ రైకముడి విప్పవమ్మ రామపార్తని ఎయ్యవమ్మ మూతి ముడుసుకొని భిక్షం పెడితే అది ముడి భిక్షమైతున్నది తొలతని ఇంటికి వచ్చిన నువ్వే ముడి భిక్షం పెడితే ఊరంతా తిరిగితే కూడా నాకు పావుసేరు ఊరహాలు ముత్యాలు దొరకవి నవ్వుకుంట నాకు భిక్షం పెట్టవమ్మో ఇంతైన దాలు ఇంతకు లోతైన దాలు అంటాడమ్మా మల్లయ్య
రెండు కాళ్ళు ఒక్క దగ్గర పెట్టినది తంగమాది దేవర పదివేలు స్వామి అటువంటి నువ్వు చెప్పినట్టు నేను చేస్తారనుకున్నది. శిఖముడి విప్పినాది శోభార్తని చేసినాది, రైకముడి విప్పినాది రామభార్తని చేసినాది, కిల్ల కిల్ల నవ్వుకుంటూ అమ్మవారి గుళ్ళకేతమ్మా హరహర మాదేవా శంభో శంకర అమ్మవారి కేతమ్మా భిక్షం పెడతా ఉన్నది. పటవయ్య సంగమా నా ప్రాణాలింగమా అటువంటి మల్లయ్య సంగమాది వేషం మీద ఉండి అటువంటి పార్వతమ్మ చెప్పినట్టుగా ముత్తమంత ఆడపిల్లకి 33 శుక్రాలు చూసుకుంటూ ఉండు మల్లయ్య. కళ్ళల్ల మెల్ల లేకుండా చూస్తూ ఉన్నాడు అటువంటి గనికినేమి కన్ను బొమ్మలు కలిసి లేకుండా చూస్తూ ఉన్నాడు. పడతన సూది లేకుండా చూసినాడు అటువంటి మిట్టను సులు లేకుండా చూసిండు మల్లయ్య. గుళ్ళ గడుపు లేకుండా చూస్తున్నాడు, ఊసరంలో తొడ సర్పం లేకుండా కనిపెడుతూ ఉన్నాడు మల్లయ్య. స్త్రీకేడు లక్షణంబులు లేకుండా చూసినాడా, తాగు తాగు ఈ బాల ఈడు తోడు సరేనంటాడు అమ్మా. నీ పేరేమంటే కేతమ్మనా? కేతమ్మ అంతల మాధవసాని బయటకు వచ్చింది. వా దంగమయ్య, నువ్వు మంచి తెలిసిన వేదాంతునివి తెలిసిన మహానుభావుల్లే కనిపిస్తుంది నీ రూపు రేఖలు నీ ముఖ లక్షణాలు చూస్తే. నా కర్మ నా గ్రాచారము నా గండము నా బిడ్డ ఎప్పుడు పుట్టింది నా బిడ్డ గతి అతి ముక్తి మోక్షం నా బిడ్డ భవిష్యత్తు ఎట్లా జరుగుతో కొంచెం వేదం చెప్పవా నాయనా, నీకు పుణ్యం ఉంటది. అమ్మా మాధవసాని, నీ బిడ్డ గనికి నేను శుక్రవారం నాడు లక్ష్మి గడియల నీకు సంతాన ప్రాప్తి జరిగానమ్మా. నీ బిడ్డ పుట్టి నుంచి చల్లి పగవాళ్ళు బంధువులు అయితే జ్ఞాతి వాళ్ళ చుట్టాలు అవుతున్నారు. అంటేది అంటుతుంది, ముట్టేది ముడుతున్నది, ముక్తి మోక్షము అరకతి బరకతి కనిపిస్తూ ఉన్నది. పెరిగి పెద్దదై పెళ్ళిడికి వచ్చినాడు, ఒక ఇంటి పిల్లగాని చూసి నీ ఇంట్లో ఇల్లరికం పెట్టుకోవాలి, కానీ పరాయింటికి నీ బిడ్డను ఎత్తిస్తువా? అమ్మగారింటికి అదృష్టవంతురాలు, అత్తగారింటికి అదృష్టహీనురాలు నీ బిడ్డ. నీ బిడ్డను ఇంట్లోనే ఇరిటం పెట్టుకోవు తల్లి. ఓయమ్మాయి మారు వేషం మీద మల్లయ్య చెప్పవట్టనమ్మో అమ్మలారా. అయ్యా సంగమాది దేవరా, నువ్వు చెప్పిన మాట చాలా బాగానే ఉన్నది, కానీ పొద్దున్న లేస్తే 12 రాజ్యాలు 12 ఊళ్ళు 12 పల్లెలు తిరిగేటోళ్ళు. నా గుడిసె గిట్లున్నది, నా గుణం గిట్లున్నది, నా బిడ్డ కేతమ్మ గుణం గట్లున్నది, నా బిడ్డకు తగ్గ పిల్లగాడి ఎక్కన్న ఉంటే జాడ చెప్పవయ్యా. మాధవసాని, నీ బిడ్డకు తగ్గ పిల్లగాడు, నీ గుణానికి తగ్గట్టు, నీకు నచ్చినట్టు, నీ గుడిసెకు తగ్గట్టు, నీ బిడ్డకు తగ్గట్టు, నీ భర్తాలునికి తగ్గట్టు పిల్లగాడు కావాలి. కుల్లపురి పట్టణం లోపల గనికేరం నీలమ్మ అటువంటి ఆదిరెడ్డి ఆరుగురు కొడుకుల వాళ్ళ 7 తోట్ల ఆవుల మంద, అటువంటి 7 తోట్ల గోవుల మంద కావాలండి ఆ పిల్లవాడు. ఈ పిల్లవాడి వాళ్ళ తన జీతం కుదరక ముందు గనిక నేమి అన్నమో రామచంద్ర అని పట్టో భాగ్యమైంది, అన్నమో అమృతమైంది, రొట్టె ఒక కజ్జం ఆయనమ్మా. ఈ పిల్లవాడి నీలమ్మ ఆదిరెడ్డి ఆవుల మంద కాడ కావలి పట్టిన ముహూర్తాన 7 తోట్ల ఆవుల మంద కలిగింది, ఆ గోవుల మంద కలిగింది. రాను రాను కాల క్రమంగా అటువంటి 6 కొడుకులకు ఈ ఆవుల కాడి పిల్లగానికి పడి రాకుండా వచ్చింది. వీళ్ళకి వాళ్లకు పంచాయతీ జరిగింది. మొన్ననే నాకు కలిసిండు ఆ పిల్లగాడు జంగమయ్యా, ఈ అన్నన్న ఓ సుట్టిరిక ఉంటుంది చూడు, పో శాత కింద పోత గంజి పొట్ట గంజికైనా పోతా అని మొన్న దాడ చెప్పిండమ్మ నాకు. ఆవుల కాడుండి ఆ పిల్లవాడిని ఆవుల కాడి మల్లయ్య అంటారు, గొల్ర కాస్తే గొల్ర కాడి మల్లయ్య గొల్ల మల్లయ్య అంటారు ఆ పిల్లవాడిని. పిల్లవాని తెలివి పెద్దది, పిల్లవాని గుణం మంచిది, పిల్లవాని కాలు ముహూర్తం మంచిది, కట్టే పట్టిన హస్తా గుణం మంచిదే తల్లి. పిల్లవాడి గుణము అటువంటి బహుదొడ్డ గుణం ఉన్నదమ్మో అమ్మా. భోగముగల్ల పిల్ల బోల్ర వడంగిన శృంగారం అంటారు, గుణం బాగా అటువంటి ముఖం బాగా లేకుండా గుణం బాగుండాలంటారు. పిల్ల ముద్దు లేకున్నా పిలుపు ముద్దు ఉండాలంటారు.
పిల్లవాడి ఎంత ముద్దుగా పిలుస్తాడనుకున్నా అత్తమ్మ అని పిలుస్తాడు. సంగమయ్యా పిల్లవాడి సంగతి చెప్తుంటే నాకెందుకో ఏమో ఇప్పుడు చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఓహో పిల్లగాని గుణమే ఇట్లున్నదంటే పిల్లగాని రూపు రేఖలు చక్కదనం ఎంత బాగున్నది అనుకున్నావు. ఎడమచ ఎండి కొట్టిచ్చి నా మొగనికి నడుముకు బొడ్డలమ్మలు తాజు చేయిస్తా. కుడిసై బంగారం, ఆ బంగారం తీసి నేను ముక్కు గంటిలు అది శవుల గంటిలు చేయించుకుంటా. పిల్లగాని ముఖమిల్ల ముక్షాలు, పిల్లగాడంత మంచుకున్నాడు గాని ఈపుల కొద్దిగంత పుండున్నది, ఒక్కొక్క చుక్క ఎప్పుడో శివు కనిపిస్తుంది. పిల్లవాడి అన్నాడు వస్తాడు సంగమయ్యా, పిల్లవాడి అన్నాడు వచ్చే సంగతి చెప్తా గాని పిల్లవాడి గురించి మనం కాగితం పవందులు రాసుకోవాలి. రేపల్లెవాడల్ల పెద్ద గొల్ల సారి గొల్ల కాపు కరణము అటువంటి పటేలు పడవారి నలుగురు పెద్దల దగ్గర వెళ్ళిపోయి తోలిస్తానన్న పిల్లగాన్ని తోలియకపోతే మళ్ళీ ఎన్నడన్న ఈ సంగమయ్య మన ఊళ్ళోకి వస్తే గంటలు గుంజుకోవాలి శంకులు గుంజుకోవాలి బందికాన పాలి అయ్యాలని పావంది రాసిండ్రు. సంగమయ్య తోలించిన పిల్లగాన్ని గుల్ల మాధవసానికి ఇట్లా ఓరవలేక ఎల్లగొట్టినట్టయితే సాగలవాడి వంద మంగలవాడి వంద 12 పనివాటలు ఈ గుల్ల మారిపోయి ఇంటికి 12 పనివాటలు బంద్ అవుతారు. మరి అటువంటి కనికి బావి మీద కుండల బంధు దేవుని గుడి కాడ బోనాలల్ల కులంతోటి బోనం బంధు ఉంటది, బొట్టు బంధు ఉంటది, బొట్టు కంకణం బంధు ఉంటది. 25 రూపాయల దండిగా 15 చెప్పు దెబ్బలు. అది ఓ పటేలా, ఇక దండిగా అంటే ఎట్లన్నా తెచ్చి కడతా గానీ చెప్పు దెబ్బలు మా ముసలి పేరు మీద రాయండ్రి. కాదు నా పానం బాగలేదు దెబ్బలు పడతట్లేదు వరకు నా ముసలాడు ఇంత నలకపోవాకు సుట్టదాగతోడా పొద్దుకు తింటదా రాతం కళ్ళు దాగుతాడు కలుసీసా. ఇక నా ముసలోని పెయి గట్టిగానే ఉంది ముసలోని పేరు మీద రాయింది. మాధవసాని అటువంటి జంగమాదివేశం మీద అటువంటి మల్లయ్య రాసుకున్న కాగితాలు ఈమెకు రాసిన కాగితం ఆయన తీసుకున్నాడు, ఆయనకు రాసిన కాగితం ఈయన తీసుకున్నాడు. మాధవ